నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన నటుడు నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవలు అందించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్ నటుడిగా అగ్రస్థానంలో కొనసాగిన ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం చివరి రోజుల్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చేసుకున్నాయి అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది ఎన్టీఆర్ తర్వాత ఆయన అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అయితే చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ వెన్నంటి ఉండకుండా చంద్రబాబుకు మద్దతు తెలిపారని ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి అయితే ఈ విషయాలపై ఇప్పటి వరకు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్పందించలేదు కానీ తాజాగా విడుదలైన అన్స్టాపబుల్ టాక్ షో ప్రోమోలో బాలకృష్ణ ఈ విషయాలపై స్పందిస్తూ ఎమోషనల్ అయినట్లుగా కనిపిస్తోంది నందమూరి బాలయ్య హీరోగానే కాకుండా హోస్టుగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రముఖ ఓటీటీ వేదికగా ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ టాక్ షోకు ఇప్పటి వరకు సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు తాజాగా అఖండా చిత్ర యూనిట్ బాలయ్య టాక్ షోకి వచ్చి సందడి చేసింది అయితే ఈ షోలో బాలకృష్ణ ఎన్టీఆర్ ఎపిసోడ్పై స్పందించారు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు అంటుంటే కన్నీళ్లొస్తాయి నేను ఆయన కొడుకులలో ఒకణ్ణి ఆయన అభిమానుల్లో ఒకణ్ణి అంటూ భావోద్వేగానికి గురయ్యారు బాలకృష్ణ ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ పదిన ప్రసారం కానుంది